ఎస్ఐ మాటల ఛానల్ కు స్వాగతం దేవనామా మీ అందరికీ వందనములు నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి పేరు వ్రాయిబడి లేదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఆయన లేరు కొత్త నిబంధనలోనే పుట్టి ఉన్నారని కానీ లేఖనంలో మనం గమనించాము ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు అందుకే వాక్యము గూఢమైనది గూఢముగా మనం దాన్ని గూర్చి ధ్యానించాలి ఎందుకంటే పాత నిబంధన అంతా ఆయన యొక్క నీడ అయ్యున్నది అని చెప్పి లేఖనం సెలవిస్తుంది ప్రిల్లారా పాత నిబంధన దేవాది దేవుడు అనేటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నీడ మరి కొత్త నిబంధనలో ఆయన యొక్క నిజ స్వరూపము బయలుపరచబడుతుంది కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ ఆయన యొక్క నిజస్వరూపము పరిపూర్ణమైనటువంటి నిజ స్వరూపము బయలుపరచబడి ఆయన పేరు ప్రత్యక్షతలోనికి గాబ్రియల దూత ద్వారా వస్తుంది అందుకే ఆయన జన్మించినప్పుడు ఆయన యొక్క గొప్ప రూపము మానవుడిలో ఏ విధంగా ఉంటుందో నిజస్వరూపము చూద్దామని చెప్పి పరలోకపు దూతలందరూ వచ్చి ఆయనను చూచి ఉన్నారట కుమారుడిగా జన్మించినప్పుడు ఈ లోకంలో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించాలి మానవుడిగా జన్మిస్తేనే ఆయన యొక్క నిజస్వరూపము ఎందుకంటే అండ్ కుమారుణ్ణి దేనికి వారసుడిగా చేశారంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని నరులకు ఈ సృష్టికి వారసునిగా చేశారు అంటే ఈ భూలోకానికి వారసుడిగా యేసుక్రీస్తు ప్రభువారు నిర్మించబడి ఉన్నారు నియమించబడి ఉన్నారు కాబట్టి ఆయన నియమించబడి ఉన్నారు కాబట్టి ఆయన మానవుడిగా జన్మిస్తేనే ఆయన యొక్క నిజస్వరూపం బయటపరచబడుతుంది ఆయన మానవుడిగా జన్మించినంత వరకు కూడా సమస్తము నీడ వలే ఉంటుంది చూడండి మన అన్ని అందరి నీడలు ఒకే రకంగా ఉంటాయి కానీ మొఖాలు చూస్తే వేరువేరుగా ఉండొచ్చేమో కానీ నీడ ఎవరిదైనా సరే ఒకే రకంగా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా సరే నీ నీడను చూపించి అదే మా ఫోటో అంటే ఎవరు గుర్తిస్తారు ఆ ముఖాన్ని ఆ నీడలో ఎవరి ముఖమైనా ఇవి ఉండొచ్చు ఎందుకంటే నీడ అందరికీ ఒకేలా ఉంటుంది కానీ స్వరూపంకి వచ్చినప్పటికీ తేడా కనబడుతుంది వారి ముఖం వేరు వీరి ముఖం వేరు అదేవిధంగా పాత నిబంధన అంతా నీడ ఛాయ రూపకంగా ఉన్నది అందుకే ఏసు క్రీస్తు ప్రభువారు ఉన్నప్పటికీ యేసు క్రీస్తు నిజ స్వరూపం బయలుపరచినంత వరకు కూడా ఆయన పేరు బయలుపరచకూడదు అందుకని ఆయన పాత నిబంధనలో ఉన్నప్పటికీ ఆయన నీడ రూపకంగా దాగి ఉన్నారు అనగా అనేక రూపాలలో ఉన్నారు తండ్రి నామాన్న ఉన్నారు దేవదూతుడు నామాన్న ఉంటారు అనేక రూపాలలో ఎహోవ రాఫగా ఎహోవ షమ్మగా అనేక నామాలు కలిగి ఆయన పాత నిబంధనలో ఉన్నారు కానీ ఆయన యొక్క నిజ స్వరూపము కొత్త నిబంధనల్లో బయలుపరచబడింది ప్రియుల ఎందుకంటే ఈ లోకములో కానీ ఈ నరులు కానీ ఈ సమస్తమునకు వారసుడు తండ్రి కాదు కుమారుడు మాత్రమే కాబట్టి దీని మీద సమస్త బాధ్యత ఎవరికి ఉన్నది యేసు క్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉన్నది కాబట్టి ఇందు నిమిత్తమై ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆది నుంచి మానవుడిని ఏమాత్రము విడిచిపెట్టక నడిపిస్తున్నటువంటి దేవుడు కానీ ఆయన దాగి ఉండి యేసుక్రీస్తు ప్రభు అనే పేరు బయలుపరచకుండా అనేక నామాలలో ఆయన దాగి ఉండి సమస్తాన్ని నడిపించుకుంటూ వచ్చారు ప్రియలరా ఇది నీవు నమ్ము ఇది సత్యము ప్రియులరా ఎందుకంటే నీ దేవుడు ఆది నుంచి ఉన్న దేవుడు కొత్త నిబంధనలో ఆయన నిజ స్వరూపము బయలుపరచబడింది అందుకని ఆయన రూపము ఆయన యొక్క పేరు కొత్త నిబంధనలో ప్రత్యక్షతలోనికి వచ్చింది పాత నిబంధన అంతా ఛాయ ఆయన నీడ ఎందుకంటే ఆయన ప్రత్యక్షతలో లేరు కాబట్టి కానీ అలాగని చెప్పి ఆయన దేవుడుగా ఉండకుండా లేరా ఉన్నారు ఎందుకంటే ఆయన కొరకే ఈ యొక్క సృష్టి మానవులు సృష్టించబడ్డారు ఆయనే దానికి వారసుడు కాబట్టి ఆది నుంచి ఆయన ఉన్నటువంటి దేవుడు కానీ పేరు ప్రత్యక్షతలోకి లేదు అనేక నామము రూపములలో ఆయన దాగి ఉన్న కొలసీలు ఒకట అధ్యాయము పదహారు వచ్చిన చదువుదాం ఎలా అనగా ఆకాశముందున్నవి భూమి ఉందినవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజించబడెను సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డాయండి ప్రియులరా అంటే ఈ లోకంలో మొత్తం సమస్తము అన్నీ క్రియేట్ చేయబడుతున్న ప్రతి క్షణము కూడా ఆయన ద్వారా ఆయనను బట్టే చేయబడ్డవి ఎందుకంటే ఆయన వీటన్నిటికీ వారసుడు కాబట్టి తండ్రి సమస్తమును నిర్మిస్తూ ఉంటే కుమారుడు చూసుకుంటూ ఆనందపడుతున్నాడు నా కొరకు ఇవన్నీ రూపింపబడుతున్నవి వీటన్నిటికి నేను వారసుణ్ణి అని చెప్పి ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు మధ్యలో వచ్చిన వాడు కాదు కానీ ఆయన పాత నిబంధనలు కనబడలేదు పేరు రూపకంగా కానీ దేవుడుగా ఉండి ఉన్నారు తన తండ్రి నామాన్ని వాడారు యహో రాఫాగా వాడారు రకరకాల నామములను వాడి ఉన్నారు దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంటే ఆయనలో పక్షపాతము ఏమీ లేదు ప్రియులారా నిన్న నేడు ఏక ఉండే దేవుడు కొలసీలు ఒకటి పదిహేడు చదివితే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు వావ్ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడట ఆయనే సమస్తానికి ఆధారభూతుడట ఎంత గొప్ప వచ్చిన ఇది సమస్తము కంటే ముందుగా ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రవార్ అందుకే నేను అబ్రహము పుట్టక ముందు ఉన్నాను ఈ సృష్టి పుట్టింపుకు మునిపే ఉన్నాను అంటున్నారు దేవాది దేవుడు ఆయన మొదటి నుంచి ఉన్న దేవుడు ఈ లోకము సమస్తము ఆయన కొరకు రూపించబడింది ఆయన దీనికి వారసుడై ఉన్నాడు మరి ఎందుకండి పాత నిబంధనలో అంతగా కనబడలేదు ఆయన పేరు అంటే కొత్త నిబంధనలు ఆయన మానవుడిగా జన్మించే వరకు కూడా తన నిజ స్వరూపమును బయలుపరచబడలేదు కాబట్టి పాత నిబంధనలు ఎక్కడ తన పేరును బయలుపరచబడలేదు ప్రవక్తులు వస్తున్నారని చెప్పి ఉన్నారు కానీ ఏ ఒక్కరూ కూడా పేరుని బయలుపరచలేకపోయి ఉన్నారు గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా తెలియచేసిన వారు ఎవరు పేరుని చెప్పలేదు ఎందుకంటే అది ఇంకా నిజస్వరూపంలోనికి రాలేదు కాబట్టి అలాగే చూపు లేరా అంటే ఉన్నారు కాబట్టి అబ్రహం యొక్క వంతుని కూడా తీసుకున్నారట ఎంత గొప్ప విషయము అబ్రహాం యొక్క పదో వంతు తీసుకుని నేను మొదటి నుంచి అంటున్నారు దేవాతి దేవుడు అందుకే ఆయనే సమస్తమునకు మూలాధారము అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే ప్రియులారా నీవి విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే మనము కొత్త నిబంధనలని వచ్చి ఉన్నారని చాలా తెలియని విధంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు మరి ఇప్పుడు చూద్దాం ఇప్పటి వరకు మనం నుంచి ఉన్నారన్న విషయాన్ని చూసాం మరి ఇప్పుడు కూడా చూద్దాం ఎందుకంటే మనము నోటి మాటతో చెప్పకూడదు కానీ లేఖన ఆధారముగా మాట్లాడాలి ప్రతి విషయాన్ని కూడా కాబట్టి మరి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రవారు ఎందుకు ప్రత్యక్షతలోనికి రాలేదు ఆయన పేరు ఎందుకు పాత నిబంధన లేదు మరి ఉన్నప్పటికీ ఎందుకు ఆయన ప్రత్యక్షతలోకి రాలేదన్న విషయాన్ని లేఖనము ద్వారా కూడా మనము కొన్ని ఆధారాలు చూసి ముగించుకుందాం ఎబ్రి పదో అధ్యాయము మొదటి వచనం చూద్దాం ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటికి తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజ్జేయ నేరవు ధర్మశాస్త్రమట అట చిన్న మేలుల ఛాయగలదియే గలదియే గాని నిజస్వరూపము కాదు దేవాది దేవుని నిజస్వరూపంగా బయలుపరిచింది కాదు ధర్మశాస్త్రము ఎందుకంటే ధర్మశాస్త్రము రాబోవచ్చునటువంటి నిజస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ నిజస్వరూపమే యేసుక్రీస్తు ప్రభు ప్రభువారు ఆ నిజస్వరూపం యొక్క మేనులు ఏవైతే ఉన్నావో అవన్నీ యొక్క నీడలో ఉన్న మేలులే అంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క నీడలో ధర్మశాస్త్రం ఉన్నది అని చెప్పి లేఖనం సెలవిస్తుంది సో ఏదైతే నిజస్వరూపంలో రాబోతుందో అనగా ఏసుక్రీస్తు ప్రభు ఏదైతే జన్మించబోతున్నారో మానవుడిగా ఈ యొక్క లోకంలో ఆయన యొక్క నీడ ఛాయ అయి ఉన్నది ఈ ధర్మశాస్త్రము ధర్మశాస్త్రములు ఇవన్నీ పాత నిబంధనలో దేవాత దేవుడు ఇచ్చి ఉన్నారు అది గొప్పది అది దేవుడు ఇచ్చి ఉన్నారు దేవుడు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైనది మరి పాత నిబంధనలో ఉన్నది దాన్ని ఏమంటున్నారు అంటే ఛాయ ఉన్నది నిజస్వరూపము కాదు నిజస్వరూపము నేను మానవుడిగా ఈ లోకంలో జన్మించబోతున్నాను అప్పుడు నా నిజస్వరూపమైన పేరు సమస్తము మీకు బాయపరచబడతాయని చెప్పి లేఖనం సెలవిస్తుంది కాబట్టి పాత్ర బంధనంలో నీడై ఉన్నది ఛాయ్య ఉన్నది కాబట్టి ఆ ఛాయలో దేవుడు ఉన్నప్పటికీ అనేక నామాలతో పిలవబడి ఉన్నారు ఇప్పుడు అన్ని నామముల కంటే పైనామము ఏసు క్రీస్తు ప్రభు నామం ఎందుకయ్యిందంటే ఇప్పుడు ఆయన ప్రత్యక్షతలోనికి వచ్చి ఉన్నారు రెండు వేల సంవత్సరాల క్రితం నిజస్వరూపంలోనికి వచ్చి ఉన్నారు కాబట్టి పాత నిబంధనలు అనేక నామాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కలగలిపినటువంటి ఒక గొప్ప నామము ఏసు క్రీస్తు నామము అందుకే ఆ నామానికి అంత శక్తి ఉన్నదట పాత నిబంధన రోజుల్లో ప్రతిదానికి ఒక ఒక పేరు పెడతారు యహోవ షమ్మ అని యహోవ రాఫా అని యహోవ నిస్సి అని రకరకాల పేర్లు పెడతారు ఈ పేర్లకి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థముతో దాని యొక్క గొప్ప శక్తి బయలుపరచబడుతుంది కానీ వీటన్నిటిని కలగలిపిన నామము ఏసు క్రీస్తు నామము స్వరూపంలో ప్రత్యక్షపరచబడింది అందుకే ఈ నామాన్ని నువ్వు వాడితే ఈ నామం అన్ని నామముల కంటే పైనామం కాబట్టి సమస్తము నీకు జరుగుతాయి అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది ప్రియులారా కాబట్టి పాత నిబంధనలో దేవాతి దేవుడు ఉన్నప్పటికీ కూడా ఆయన ఛాయ రూపకంగా దాక్కుని ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రత్యక్షతో రాలేదు కనుక అంతే తప్ప దేవుడు లేడు అని కాదు దేవుడు రాలేడు అని కాదు కానీ ఆయన ఒక సమయం ఏర్పరచుకుని ఆ సమయం కొరకు ఆయన ప్రత్యక్ష పరచుకోకుండా వెయిట్ చేశారు తప్పితే అందులో ఇంకేమీ లేదు ప్రియులారా కాబట్టి ఇది మీరు గుర్తించాలి ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు కొత్త నిబంధనలు ప్రత్యక్షతలోనికి వచ్చి ఉన్నారు మరి పాత నిబంధనలు కూడా దాగి ఉన్నారు అనేక నామాలతో దాగి ఉన్నారు నీ దేవాతి దేవుడిని యేసు క్రీస్తు ప్రభువారు హెబ్రిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చదువుదా మోషే గుడారము అమర్చబడబోయినప్పుడు కొండ మీద నీకు చెప్పబడిన మాదిరి చెప్పున సమస్యను చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకమందుకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు ఈ వచ్చిన మనం చూస్తే పిల్లరా మోషిక కొండ మీద దేవుడు పరిచయం అప్పచెప్పి ఉన్నారు మరి ఈ విషయం అంట పరలోకం యొక్క ఛాయారూపకమైన సేవ వీరు చేస్తున్నారు అనగా మోసే చేసినటువంటి పరిచర్ ఇవన్నీ మొదటి సంఘానికి సాదృశ్యం అనగా పాత నిబంధనలు ఉన్నటువంటి ఇజ్రాయెల్ని సూచిస్తూ ఉన్నది మరి ఇవన్నీ లేఖనం ఏమని తెలియజేస్తుందంటే పరలోక సంబంధ వస్తువులకు ఛాయారూపకము అని అంటే వీరు చేసిన ప్రతి ఒక్క సేవ కూడా దేవుని యొక్క నీడలో చేస్తున్నారు కాబట్టి వీరు చేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారి ఎందే కానీ ఆయన పట్ల చేస్తున్న సేవ నిజస్వరూపంలో కాదు కానీ వీరు చేస్తున్న సేవ ఆయన పట్లే కానీ ఏ విధంగా ఛాయారూపకముగా అంటే నీడలో అంటే మోసే సమస్తము మాట్లాడింది దేవాతదేవుడిని యేసుక్రీస్తు ప్రభువారితోనే ఆయన సమస్తమును మాట్లాడి ఆయన పట్ల సేవ చేశాడు మోసే అంటే మొదటి సంఘానికి గొప్ప పాస్టర్గా ఉండి నడిపించి ఇవన్నీ చేస్తున్న మోషే యేసుక్రీస్తు ప్రభావాన్ని గురించి తెలుసు అందుకే ఎబ్రిల్ ఒక మాట రాయబడి ఉంటుంది ఎబ్రిల్ పదకొండు ఇరవై నాలుగు చదివితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అంటే ఇక్కడ చూస్తే మోషి అంట ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమై నిందచాలంటున్నాడంట మరి అంటే మోషికి తెలుసు నేను పరిచర్య చేసేది ఛాయారూపకంగా ఉన్నటువంటి దేవాదేవుడిని యేసు క్రీస్తు ప్రభువారు అందుకే క్రీస్తు విషయమై నిందచాలు నాకు అని చెప్పి తన యొక్క రాజుగా పొందేటువంటి అర్హతను కూడా విడిచిపెట్టి ఉన్నాడు అందుకే గుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమే నింద చాలంట అందుకే విడిచిపెట్టాడు ఐదుగుప్తు ధనాన్ని ఎవరి కొరకు క్రీస్తు కొరకు మరి మోసేకి క్రీస్తు ఎలా తెలుసు అంటే నేను చేస్తుంది సేవ చేస్తుంది అంతా కూడా నాకు క్రీస్తు ప్రభువారు ఇచ్చి ఉన్నారు నేను ఆ పరిచర్యను చేయించున్నాను కానీ ఈ పరిచర్య పరలోకి సంబంధమైనది అయినప్పటికీ కూడా ఛాయారూపకంగా ఉన్నది అంటే ప్రస్తుతము నీడలో ఉన్నది అని చెప్పి వారు గుర్తించి ఆ విధమైన పరిచయం చేశారు అంటే మోసే పరిచర్ చేసింది కూడా ఏసుక్రీస్తు ప్రభువారికే కానీ అది పాత నిబంధనలో ఛాయారూపకంగా ఉండడం వల్ల వారు దాన్ని బయలుపరచలేదు కానీ ఇప్పుడు మనము చేస్తున్న పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య ఎందుకంటే ఇది నిజ నిజస్వరూపంలోనికి వచ్చింది వారు చేశారు అదే పరిచర్యను కానీ వారు నిజ స్వరూపంలో లేనందున వారి యొక్క నామములు బయటపరచలేకపోయారు కానీ చేసిన పరిచర్య ఎవరికయ్యా అంటే ఏసుక్రీస్తు ప్రభువారికి కాబట్టి గుర్తించిన ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మోసే గారికి పరిచర్యని ఇచ్చారు సేవ చేయమన్నారు ఆ సేవ చేసి ఉన్నారు కానీ అది ఛాయారూపకమైనదని చెప్పి గ్రంథము తెలియజేస్తుంది అందుకే మోసే గారు పేరుని బయటపరచలేకపోయి ఉన్నారు కానీ చేసిన పరిచర్య ఎవరికయ్యా అంటే క్రీస్తు ప్రభువారికి అందుకే క్రీస్తు విషయమే నాకు నింద చాలా గొప్పది ఐగుప్తు ధనము కంటే అని చెప్పి దాన్ని విడిచిపెట్టి దేవుని పరిచయ నిమిత్తం ఆయన వెళ్ళిపోయి ఉన్నారట కానీ పాత నిబంధనలో పేరు బయలుపరచబడలేదు కానీ ఆయన మాట్లాడింది ఆయన సమస్తము లోబడింది యస్సు క్రీస్తు ప్రభు వారికే కానీ అక్కడ పేరు తండ్రిగా రాయబడి ఉంటుంది ఎందుకు అంటే ఆయన తండ్రి నామాన్ని ఉపయోగించుకున్నారు ఎందుకంటే ఛాయ రూపంలో పేరు బయలుపరచకూడదు కాబట్టి అక్కడ పేరుని బయలుపరచకుండా సమస్తము నడిపించింది యేసుక్రీస్తు ప్రభువారే కానీ పేరుని అనేక నామాలుగా అనేక నామాలుగా ఏహో రాఫగా ఏహో క్షమగా రకరక నామాలతో ఆయన తండ్రి నామాన్ని వాడుతూ పనిచేశారు దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇది నీకు అంగీకరించడానికి సమ్మతిగా లేకపోయినా సరే వాస్తవం ప్రియుల ఇది నువ్వు గుర్తించాలి ఎందుకంటే నీ దేవుడు ఆది నుంచి ఉన్న దేవుడు ఎందుకంటే మొదటి నుంచి కూడా సంఘానికి శిరస్సుగా ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయనే సమస్తము సంఘాన్ని నడిపించారు ఇజ్రాయిల్ అనేది మొదటి సంఘము ఆ మొదటి సంఘాన్ని కూడా నడిపించింది యేసుక్రీస్తు ప్రభువారే కానీ తండ్రి నామములో ఆ యొక్క పాత నిబంధనలో ఛాయగా ఉండడం వల్ల ఆ ఛాయలో అనేక నామాలు వాడుతూ ఆయన ముందుకి కొనసాగారు కానీ ప్రవర్తలకి తెలిసినా సరే వారికి కూడా పేరు బయలుపరచబడలేదు అందుకే వారు ప్రవచించే రక్షకుడు రాబోచున్నాడు అని చెప్పి కొలసీలు రెండవ అధ్యాయము పదిహేడవచనం చదివితే ఇవి రాబోవు వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటే సమస్తము కూడా భూమి ఆరంభించిన మొదలు జరుగుతున్నవన్నీ చాయై ఉన్నాయంట నిజ స్వరూపం మాత్రము క్రీస్తులో ఉన్నది ఆ క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఎప్పుడైతే జన్మించారో అప్పుడే స్వరూపంలోకి బయలుపరచబడింది అప్పటి వరకు కూడా జరిగిన సమస్తము ఆయన యొక్క నీడ ఆయన యొక్క ఛాయ అందుకే నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నదట ఆయన పేరు బయలుపరచబడినప్పుడు అనగా ఆయన ఎప్పుడైతే జన్మించారో అప్పుడు ఆయన పేరు పయలపరచబడ్డది ఆ క్షణమున ఆయన యొక్క నిజ స్వరూపంలో సంఘము నడవబడుతుంది అందుకే మొదటి సంఘం కంటే కడవర సంఘం మహిమ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మొదటి సంఘం అంతా దేవుని మహిమ అనగా దేవుని యొక్క ఛాయగల మహిమలో నడిచింది ఇప్పుడు కడవ సంఘమైన మనము అధిక మహిమతో ఉంటాం ఎందుకంటే మనకు ఆయన నిజస్వరూపము బయలుపరచబడింది కాబట్టి అప్పుడు పాత నిబంధనలు కూడా నడిపించిందంతా యేసు క్రీస్తు ప్రభు వారే కానీ అనేక నామములను వాడి ఉన్నారు ఎందుకు వాడి ఉన్నారంటే పాత నిబంధన అంతా ఇంకా యేసు క్రీస్తు ప్రభు నిజస్వరూపంలో రాలేదు కాబట్టి ఆ రాని అంతవరకు కూడా సమస్తము నీడగా ఉంటుంది కాబట్టి ఆ నీడలో అనేక నామాలని వాడుతూ ఆయన సంఘాన్ని విడిచిపెట్టకుండా సమస్తాన్ని నడిపించారు కొత్త నిబంధనలో ఆయన నిజస్వరూపం బయలుపరచబడింది ప్రియులారా అందుకే కడవర సాంగ మహిమ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం నిజ స్వరూపంలో ఉన్నాం పాత నిబంధన జరిగిన అద్భుతాల కంటే కూడా గొప్ప గొప్ప అద్భుతాలు మన ఈ యొక్క ప్రస్తుత జీవిత కాలంలో జరుగుతాయి ఎందుకంటే క్రీస్తు యొక్క నిజ స్వరూపంలో మనము జీవిస్తున్నాం ప్రియులారా ఇది మన గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మన జీవితాలలో యాక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుతాం నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి యుని సంపూర్ణమైన ప్రతి వరుమును పరసంబంధమైనదై జ్యోతిర్మేడకు తండ్రి ఎద్దు నుంచి వచ్చును ఆయన ఎందు ఏ చంచలమైనను గమనాగమనం వల్ల ఈ కలుగు ఏ ఛాయైనను లేదు అనగా పాత నిబంధనలో అంత ఛాయ్ ఉన్నది ఇప్పుడు ఇంక ఏ ఛాయ లేదు సమస్తము మనకి తండ్రి నుంచి డైరెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఆయన నిజ స్వరూపంలో బయలుపరచబడ్డాడు పరిశుద్ధాత్మ వరములు పాత నిబంధనలు వారికి విడుదల చేయడం అనేది చాలా తక్కువ అరుదు కానీ కొత్త నిబంధనలు ఆయన పరిశుద్ధాత్మ వరములు బయలుపరచబడ్డవి ఆయన పరిశుద్ధాత్మ వరములను సంఘానికి ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపం వచ్చింది కాబట్టి ఇక ఏ ఛాయ లేదు సమస్త ఛాయ వెళ్ళిపోయింది ఇక క్రీస్తు ప్రవారు నిజస్వరూపంలోకి వచ్చారు కాబట్టి నీవు సమస్తము నీ తండ్రి అయినటువంటి దేవాదిదేవుడిని యేసు క్రీస్తు ప్రవారి నుంచి పొందుకుంటున్నావు అని లేఖనము తెలియచేస్తుంది ప్రిల్లరా కాబట్టి నువ్వు గుర్తించి ప్రిల్లరా పాత నిబంధన అంతా ఉన్నది కొత్త నిబంధనలు ఎప్పుడైతే యేసు క్రీస్తు బయలుపరచబడ్డారో సమస్త ఛాయ కొట్టివేయబడింది నిజ స్వరూపంలోకి వచ్చింది ఆయన పేరు బయలుపరచబడింది ఆయన మనల్ని పరిశుద్ధాత్మతో నింపి ఉన్నారు మనకు వరములను ఇచ్చారు ఆయన పరిశుద్ధాత్మ వరములను ఫలములతో నింపి ఉన్నారు సమస్తము మన కొరకు ఇవ్వబడి ఉన్నది ఎందుకని కడవర సంఘ మహిమ అధికముగా ఉంటుంది కాబట్టి ఆయన ఆది అయి ఉన్నాడు అంతమై ఉన్నాడు అనగా ఈ యొక్క సృష్టి ఆరంభం మొదలుకుని ఈ సృష్టి అంతము వరకు కూడా సమస్తమును ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నది ఆయనే దానికి వారసుడిగా అధికారిగా నియమించబడి ఉన్నాడు అనగా నీవు చూస్తే ఆది కాండంలో ఉంటారు ఆయన ప్రకటన గ్రంథంలో ఉంటారు అంటే మొదటి నుంచి అంతము వరకు కూడా ఆ కాలమంతటిలో కూడా ఉండేది దేవాత దేవుడైనటువంటి అయినటువంటి క్రీస్తు అందుకే నేను ఆది అంతమునై ఉన్నా ఆదిలో ఉంటా అంతములో కూడా ఉంటా కాకపోతే కాలాల్ని బట్టి సమయాల్ని బట్టి ఆయన ప్రత్యక్షత మారింది తప్పితే ఆయన ఆది నుంచి అంతము వరకు కూడా ఒకే రీతిగా ఉన్నాడు సంఘం పట్ల సో పాత నిబంధన రోజుల్లో ఛాయగా ఉండడం వల్ల అనేక నామాలను కలిగి ఉన్నారు ఇప్పుడు ఆ నామములన్నీ కలిపినటువంటి గొప్ప శక్తిగల నామము ఏసుక్రీస్తు నామము అది నీకు ప్రత్యక్షపరచబడింది ఇప్పుడు పాత నిబంధన రోజుల్లో ఎహోవ శమ యహో రాఫ్ అని సపరేట్ సపరేట్గా ప్రతి దానికి ఒక నామాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అన్నిటికి కలిపినటువంటి ఒకే ఒక్క నామము క్రీస్తు ప్రభు నామంతో నువ్వు ప్రార్థిస్తే నీకు వెంటనే జవాబు వెంటనే విడుదల ఎందుకంటే ఆ నామము ప్రత్యక్షతనికి వచ్చింది కాబట్టి నీవు నమ్మే నీ దేవాతి దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు నిన్న మొన్న వచ్చినటువంటి దేవాతి దేవుడు కాదు ఆయన సృష్టి ఆరంభం మొదలుకుని సృష్టి అంతము వరకు కూడా ఉండేటటువంటి దేవాతి దేవుడు నీవు పుట్టక ముందే నీ గురించి సమస్తమును నీ గురించి తెలిసి నీకు కావలసిన సమస్త ఆశీర్వాదాలను ఇచ్చినటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు కాబట్టి నీవు పుట్టక ముందే నీ గురించి తెలిసిన దేవుడు నీ సమస్యలకు సమాధానాన్ని సొల్యూషన్ కూడా చూపించగలిగే దేవుడు అంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు నీవు నమ్మే దేవుడు కాబట్టి కృంగిపోకి రోజు ఎలాంటి కష్టాల్లో ఉన్న శ్రమంలో ఉన్నా సరే గుర్తించు నీ దేవుడు ఆధునించి ఉన్నాడు అంతమ వరకు ఉంటాడు ఇలాంటి టైంలో నీ కష్టం వచ్చింది శ్రమ వచ్చింది వేదం వచ్చిందని చెప్పి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు మధ్యలో నిన్ను ప్రేమించాడు నీ కొరకు సిలువలో మరణించి ఇంకో నేను నీ కొరకు సమస్తం నడిపించాను నా ప్రాణమునే ఇచ్చాను నువ్వు అడితే నీకు సమస్తం నేను ఎందుకు నీకు ఇవ్వను అని అంత గొప్ప ప్రేమని మన పట్ల కనపరిచారు ప్రిల్లరా కాబట్టి మనము మనము నమ్మే దేవతి దేవుడు చిన్న దేవుడు కాదు ఆయన ఆది నుంచి ఆయన కొరకు ఈ లోకము సృష్టించబడింది నీవు ఆయన సొత్తు నీవు ఆయన వారసుడవు వారసురాలివి కాబట్టి ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు నిన్ను నీవు ఇప్పుడు జన్మిస్తావని చెప్పి ఈ సృష్టి పుట్టక ముందే కూడా ఆయనకు తెలుసు నీ పేరుతో సహా అందుకే నీ వెంటికలు కూడా లెక్కించబడి ఉన్నవన్న లేఖనం సెలవిస్తుంది కాబట్టి నువ్వే విషయంలోనూ క్రింగిపోక ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నావు ఇంత గొప్ప సృష్టికర్తను నువ్వు వేడుకుంటున్నావు కాబట్టి నిన్ను తప్పక విడిపించే దేవుడు ఈరోజు నీ దేవుని జ్ఞానాన్ని గుర్తించి ఉన్నావు కాబట్టి ఈ జ్ఞానంతో నీవు ప్రార్థించి ప్రభా నువ్వు ఆర్ధనించి ఉన్నావా అంతమ వరకు ఉంటావా మధ్యలో వచ్చిన వాడివి కాదు అయితే పాత నిబంధనలు ఛాయగా ఉండడం వల్ల నీ పేరు ప్రత్యక్షతలోకి రాలేదు నీవు నేలలో అనేక రూపాలలో ఉన్నావు కానీ కొత్త నిబంధనలు నువ్వు ప్రత్యక్షపరచబడ్డావు ఆ యొక్క సంఘంలో నన్ను నిర్మించావు కాబట్టి నేను ధన్యుడిను ధన్యురాలను కడవరి సంఘం మహిమలో ఉన్నాను కాబట్టి నన్ను ఆ మహిమతో నింపని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో నీ ప్రతి సమస్య విడిచిపెట్టబడుతుంది నీ యొక్క ఏవైతే కష్టాలు అనుభవిస్తున్నావో ఆ ప్రతి కష్టాలకు కూడా సమాధానం కలిగినటువంటి దేవుడు నిన్ను తప్పక విడిపించబోతున్నాడు ఈ వర్తమానంతో దేవుడు ఈరోజు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నా ఎలాంటి ఆర్థికంగా ఎలాంటి బాధలు అనుభవిస్తున్నా ప్రతి బాధ నుంచి కూడా ఈ దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఈ రోజు నాజన్య సూకరిస్తున్నామన్నా కాబట్టి ఈ విషయం మనం ప్రార్థిద్దాం థ్యాంక్ యూ లాడ్ ఫాదర్ ప్రభా అద్భుతాలు చేదేవా ఆశ్చర్య కార్యాలు చేయదేవా నీకు వందలం తండ్రి అసాధ్యాలను సాధ్యపరిచేదేవా నీకు తండ్రి పరిశుద్ధాత్మడ మాకు బోధించిన వర్తమానం కొరకే నీకు వందలం నాయనా ఇంకో తండ్రి ప్రభా ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి దేవా నీవు ఆధునించి ఉన్న దేవుడు అంతము వరకు ఉండే దేవుడు మధ్యలో వచ్చిన వాడు కాదు తండ్రి ప్రభావ నీ పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని విషయాలు మేము ఘడంగా తెలుసుకున్నాం తండ్రి ప్రభేసయ్య నీవు మొదటి నుంచి సంఘానికి శిరస్సుగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడు తండ్రి ప్రభావ అవును నాయన మేము తెలుసుకున్నాం ఈరోజు ఎందుకంటే పాత నిబంధనలు నీవు ఉన్నావు కానీ పేరు భయపడలేదు అవును నీవు లేవు క్రీస్తు అనే ప్రభా క్రీస్తు అనే నీవు ప్రభేసయ ఇంకో కొత్త నిబంధనలోనే వచ్చావని చెప్పి మేము అనేకులము తెలియని విషయంగా ఉండగా నీ పరిశుద్ధాత్వారా ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి వర్తమానమును అవును నీ ఆది నుంచి ఉన్న దేవుడు తండ్రి ప్రభువు నీ కొరకు ఇంకో తండ్రి తండ్రి నేను వారసుడికి ఈ లోకం కొరకు నిర్మించి నీ కొరకు ఈ సృష్టి మేము నిర్మించబడ్డాము కాబట్టే మా బాధ్యతను మీరు తీసుకుని ఇంకో తండ్రి నేను దీనికి వారసుని కాబట్టి ఇది నా బాధ్యత అని చెప్పి మా పట్ల ప్రభా మీరు ఈ లోకంలోకి వచ్చి వధించబడి ప్రభా మా యొక్క పాపం నుంచి మమ్మల్ని విమోచించి గొప్ప ఆశీర్వాదాలతో నింపి నీ ప్రేమను గొప్పగా కనపరిచారు తండ్రి నీకు వందనమయ్య మేము పుట్టక ముందే మా గురించి ఎరిగిన దేవుడు మా తల వెంట్రుకులతో సహా లెక్కించిన దేవుడవు ఈరోజు మా ప్రియులు ఏకీభవిస్తున్నారు తండ్రి దేవా నువ్వు ఆది నుంచి ఉన్నావా పాత నిబంధన నుంచి కూడా నువ్వు ఉన్నావు కానీ అనేక రూపాలలో ఉన్నావు కానీ నీ యొక్క నామము నిజ స్వరూపంలో కొత్త నిబంధనలో బయలుపరచబడింది కాబట్టి ఎంత గొప్ప దేవుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మోషేతో మాట్లాడిన దేవుడు మోషి నిన్ను బట్టి ప్రవేశాయా ఇంకో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే ఒక నింద చెప్పి వెళ్ళిపోయాడు తండ్రి య్య అబ్రాహా గారి అయితే తన యొక్క దశమ భాగమును పట్టుకొచ్చి నీకు ఇచ్చేంత గొప్పగా వాడితో కనపరుచుకున్న పాత నిబంధనలో తండ్రి ప్రభా ఇప్పుడు నిజస్వరూపంలో ఉన్న మేము పాత నిబంధనలో ఉన్న వారి మహిమ కంటే కూడా కొత్త నిబంధనలు ఉన్న వారి మహిమ ఇంకా ఎక్కువ ఉంటున్నావు కాబట్టి మా మహిమ ఇంకా గొప్పగా చేసిన దేవా నీకు తండ్రి ఈరోజు మా ప్రియులకి భవిస్తున్నారు వారు ఏ శ్రమలతో అయితే ఉన్నారు తండ్రి ప్రభా వారు పుట్టక ముందే వారి సమస్త శ్రమలను ఎరిగిన దేవుడువు వారి సమస్త ఇబ్బందులను తెలుసుకున్న దేవుడు అవును తండ్రి వారి సమస్యలకు సమాధానం కూడా ఇచ్చేవి ఎందుకంటే నువ్వు అదే కాదు అంతమై ఉన్నావు కాబట్టి ఆ యొక్క సమస్యలకు సమాధానాన్ని కూడా నువ్వు పుట్టించావు తండ్రి ప్రభా వేసయ్య కాబట్టి నా దేవాన్ని వారిని ముచ్చండి దీవించండి ఏదైతే ఆర్థికంగా రకరకాల అనారోగ్యంగా ఇబ్బంది పడుతూ ప్రభా మానసికంగా శారీరకంగా కృంగిపోయి వేదనతో బాధతో అనేక ఇబ్బందులతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా మా పిల్లలను మీరు ముట్టి స్వస్థపరచండి సమృద్ధినివ్వండి ప్రతి కష్టం నుంచి విడిపించండి వారికి ఏదైతే ప్రభువా నీవు సమాధానాన్ని సొల్యూషన్ జగత్పనాథ్ వేయబడకముందే వారి సమస్యల పట్ల సమాధానాన్ని ఏర్పరిచి ఉన్నావో వాటితో వారిని నింపి దీవించి నా దేవుడు ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు ఆయన జ్ఞానం నాకు మితి లేదు ఇంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుని నేను ఆరాధిస్తున్నాను అంగో నాకు ఇంత గొప్ప అద్భుతం జరుగుతుందని వారు ఎదురు చూస్తూ ఉండగా అలాంటి గొప్ప అద్భుతాలన్నీ వారి జీవితంలో కలిగించి నీవే దీవించి ఈ జ్ఞానము వారు తెలుసుకున్నందుకు ప్రభా గొప్ప బ్రోభ ఆశీర్వాదాలతో నీవు నింపి వారి జీవితాలు ఎలాంటి అయితే కష్టాలు అయితే వాటి అన్నింటినీ తొలగించి ఈ వర్తమానం ద్వారా మాకు జ్ఞానమునిచ్చి ప్రభావ నీవు ఇప్పటి వాడు కాదు ఆదరించి ఉన్నవాడు కాబట్టి అయితే నీవు అనేక గొప్ప గొప్ప అద్భుతాలు చేసి విడిపించావు కాబట్టి అలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు మా జీతంలో చేసి మా సమస్యల నుంచి కూడా విడిపిస్తూ ఉన్నా గొప్ప విశ్వాసం మా పిల్లలందరికీ కలగజేసి దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనం చెల్లిస్తూ వారందరి జీవితాలను ఆశీర్వదించి గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టుమని గొప్ప సాక్ష్యములు వారి జీవితంలో పుట్టించి వర్తమానం వారి జీతంలో నిరంతలుగా ప్రత్యక్షపరిచినందుకు నీకు వందనం చెల్లిస్తూ సర్వశక్తిగల నజ నేసు క్రీస్తు నమ్మను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ యేసు క్రీస్తు ప్రభు నేను బహుగా ఆశీర్వదించిన గాక మరిసోడ్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ